దీనికి సంబంధించి ఆన్ అయితే 50 grams తీసుకున్నాను. హుక్ 4x0 2.5 mm హుక్ని తీసుకున్నాను. ముందుగా ముడిని వేస్తాము. అలా ముడి వేసిన తర్వాత 100 chains వరకు చైన్ స్టిచ్చెస్ని చేసుకోవాల్సి ఉంటుంది. వేరేది చేసేటప్పుడు నేను జెంట్స్కి కూడా చేసి చూపిస్తాను. ప్రస్తుతం ఉమెన్స్కి చేస్తున్నాను. నెక్కని మనం మార్చుకోవడం వల్ల ఉమెన్స్కి మెన్స్కి డిఫరెన్స్ కొంచెం ఉంటుంది కాబట్టి దాన్ని మార్చడం కూడా జరుగుతుంది. ప్రస్తుతం ఉమెన్స్ కోసం చూడండి, 6 chains చేసుకుంటూ సెకండ్ రోకి వెళ్తాము. ఒక లైన్ ఒక రోగా చెప్తాము. ఒక రోని ఫస్ట్ రో చైన్ స్టిచ్చెస్తో వస్తుంది. సెకండ్ రో ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి, 5 single chains కింద ఉన్న చైన్లో చూండేలా చేస్తున్నాము. అలా చేస్తూ ఒక్కొక్క చైన్లోనూ ఒక్కొక్క చైన్ చేస్తూ 5 నుండి 6 వరకు చైన్స్ చేసుకుంటాము. అలా చేసిన తర్వాత రెండు చైన్స్ని సింగిల్గా చేసి కిందనున్న చైన్కి కలపకుండా చేస్తూ ఉంటాం. చూడండి, ఇలా 5 పూర్తయిన తర్వాత అలా సింగిల్ చైన్స్ 2 చేసి అవి కింద ఉన్న 2 chains స్కిప్ చేసి వదిలేసి మళ్ళీ 5 లేదా 6 కిందకి చైన్స్ కలుపుతూ వేస్తూ ఉంటే ఇలా ఒక చైన్లా వస్తుంది. ఇది సెకండ్ రో అన్నమాట. ఇది సెకండ్ రో. ఇక థర్డ్ రోకి వస్తే చూడండి, నేను చూపిస్తున్నట్లుగా ఒక 5 double chains చేసుకుంటాము ఫస్ట్, తర్వాత 2 chains చేస్తాము. ఆ తర్వాత చైన్లో క్రింద ఉన్న చైన్లో ఒక్క చైన్లోనే 3 double crochet హాఫ్గా తీసుకుంటాము. ఆ తర్వాత 3 loops వస్తాయి. ఆ 3 loops నుంచి ఒకేసారి లాగితే మనకి ఈ మోడల్ నేను చూపిస్తున్నట్టుగా వస్తుందన్నమాట. చూడండి, ఇలా 5 double chains చేసుకున్న తర్వాత 2 chains చేసుకుంటాము. 2 chains చేసిన తర్వాత హుక్ పైనుండి ఊల్ని తీసుకొని చూడండి, 2 చేస్తే చైన్స్
సరిగా రాలేదని నేను 3 చైన్స్తో చేస్తున్నాను. చూడండి, అలా మనం స్పేస్ ఎక్కడైతే వదిలేసామో ఆ చైన్లో మధ్య భాగాన ఒక్క చైన్లోనే 3 డబుల్ క్రోషేల్ని ఇలా తీసుకోవాలన్నమాట. ఫస్ట్ టైం హాఫ్ క్రోషేలా తీసుకోవాలి 3. అలా హుక్ పైనుంచి ఊలిని తీసి అలా చూడండి, అలా చైన్ లోపల నుంచి ఒక్కసారి లాగుతున్నాము. అలా 3 చేసిన తర్వాత 3 వచ్చిన లూప్స్లోంచి అలా ఒకేసారి ఊలిని తీస్తే మనకి ఈ మోడల్ వస్తుంది. అలా చేసుకుంటూ ఆ రౌండ్ అంతా కంప్లీట్ చేసుకుంటే ఇది 3rd రో అవుతుందన్నమాట. ఫోర్త్ రౌండ్ చేసి చూపిస్తున్నాను. ఇలా మనం ఎక్కడైతే 5 డబుల్ క్రోషేలు చేసుకున్నామో దానిపైన 5 నెక్స్ట్ 3 చైన్స్ చేసుకుంటాము. మళ్ళీ ఇప్పుడు ఎలా చేసామో అలాగే 2 ప్రక్కల, అంటే మనం చేసుకున్న ఈ 3 డబుల్ క్రోషేలకి ప్రక్కల 2 రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ కూడా అటువంటివి 2 చేసుకోవాలి. ఫస్ట్ టైము 1 చేస్తాము, సెకండ్ టైం రోల్కి వచ్చేసరికి 4th రో అన్నమాట ఇది. ఆ రోకి వచ్చేసరికి చూడండి, ఇటు సైడ్ 1 అటు సైడ్ 1 డబుల్ క్రోషేలతో ఇలా చేసుకుంటూ ఉంటాము. రెండింటికి మధ్యలో 3 చైన్స్ని స్పేస్గా తీసుకుంటాము. చూడండి అలా వస్తాయి అన్నమాట, నేను చూపిస్తున్నట్లు అలా చేసుకోవాల్సి ఉంటుంది. ఈ 4th రో పూర్తయిన తర్వాత 5th రోలో మళ్ళీ 1 వస్తుందన్నమాట. నేను అలా చేశాను, మీరు ఇంకా పెంచుకుంటూ వెళ్ళినా కూడా బాగానే వస్తుంది. చివరిగా చూడండి, నేను చూపిస్తున్నట్లు మళ్ళీ 5 ఉన్న ప్లేస్లో 5 డబుల్ క్రోషేలు చేసుకుంటాము, 3 చైన్స్ చేసుకుంటాము. అలానే ఇప్పుడు వచ్చిన 2 డబుల్ క్రోషేలతో చేసిన వీటి రెండింటి మధ్యలో ఉన్న ఒక చైన్లో చూడండి ఇలా మళ్ళీ 1 చేసుకోవాలన్నమాట. డబుల్ క్రోషేలు 3 ఒకే చైన్లో చేస్తూ ఇలా చేసుకున్నట్లయితే ఈ 2 సైడ్లు కూడా మళ్ళీ 3 సింగిల్ చైన్స్ని అలా కంటిన్యూగా చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ప్రక్కనున్న ప్లేస్లో 2 చైన్స్ని ఎక్స్ట్రా డబుల్ క్రోషేలు చేస్తున్నాము. నెక్స్ట్ వచ్చే లైన్లో కూడా అలాగే చేసుకుంటూ వెళ్ళాలి. చూడండి, అక్కడ ఖాళీ ప్లేస్ వచ్చింది కాబట్టి అక్కడ 2 డబుల్ క్రోషేలు చేస్తే 5 డబుల్ క్రోషేలు ప్రక్కకి వస్తాయన్నమాట. 5 ఉన్న డబుల్ క్రోషేలు 7, 8, 9 అవుతాయన్నమాట. మొత్తం 9గా కనిపిస్తూ ఉంటాయి. అలా చేసుకోవాలి. ఇక ఫైనల్గా 2 రౌండ్స్ ఉంటాయి, వాటి గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు. అవి వేరే కలర్తో చేశాను. వాటిని మీరు ఈ వీడియోని చూసిన వారు ఎవరైనా ఇంట్రెస్ట్గా చూస్తున్నారు అని నేను అనుకున్నట్లయితే తప్పకుండా ఇది కంటిన్యూగా చేస్తాను. నేను చేసే క్రోషెట్ వర్క్ని సరిగా రీచ్ అవ్వట్లేదని నేను వీటిని నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాను. చాలా కష్టపడి చేయాలి, చాలా కష్టపడి అప్లోడ్ చేసుకోవాలి. అన్నీ నేనే చేసుకోవడం చాలా కష్టమవుతుంది. ఇన్నాళ్ళు ఎవరైనా ఎక్కువ మంది చూస్తూ ఉంటే చేయడానికి ఇంట్రెస్ట్ ఉంటుంది.
ఎక్కువ రీచ్ అవ్వకపోతే డిసప్పాయింట్ అయిపోతూ ఉన్నాను. ఎవరైనా ఎక్కువ మందికి రీచ్ అయినట్లయితే తప్పనిసరిగా నేను ఫుల్గా మంచి వీడియోస్ ఇంకా ఇటువంటివి క్రోచెట్ వర్క్లో చాలా చేస్తాను. మీరు అడిగారు అంటే తప్పనిసరిగా దాన్ని చేసి మాత్రం చూపిస్తూ ఉంటాను. మీరు ఏదైతే అడుగుతూ ఉంటారో ఆ క్రోచెట్ వర్క్ తప్పనిసరిగా చేస్తాను ఫ్రెండ్స్. అనేక మందికి రీచ్ అవ్వాలని ఆశపడుతూ ఉన్నాను. చివరి వరకు చూసినందుకు థ్యాంక్స్. ఇంకా నేను చేసే మోడల్ ఇంకా చాలా ఉంది. ఇది దీన్ని షోల్డర్స్ వరకు ఎలా తీసుకెళ్ళాననేది కూడా నెక్స్ట్ వీడియోగా పెడతాను. దీని రీచ్ని బట్టి నేను వీడియో చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తాను. లేదంటే నేను డ్వాక్రా మహిళలకి గవర్నమెంట్ స్కీమ్స్ ఇటువంటి వాటిని పెడుతూ ఉన్నాను. అవి మీకు ఉపయోగపడే రీతిగా ఉన్నాయి అనుకుంటే మీరు తప్పనిసరిగా కమెంట్ చేసి మీరు అడగవచ్చు. ఏ స్కీమ్ గురించి కావాలనేది కూడా మీరు డౌట్స్ ఏమన్నా ఉన్నట్లయితే తప్పనిసరిగా కమెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.